please. Hello, Andy. Srikanth garu, meeru pettina video chusanandi. Ilanti videos petti maa life disturb cheyadani chepparu. Okay, Andy, mee life ni disturb cheyalani mem videos pettatledandi. In fact, Srikanth garu meeru ante naaku chaala respect. Enduku respect anante meeku video poorthiga chusi ardham avuthe. And next, Madhupriya garu vishayam koste. మధుప్రియ గారు మిమ్మల్ని కూడా కించపరచాలని ఏదో మిమ్మల్ని ఆసరా చేసుకుని నేనే సెలబ్రేట్ అయిపోవాలని అలాంటి విషయాలు ఏం కాదండి. జస్ట్ మీరు ఆలోచిస్తే చాలు అన్న దాంతో చేస్తున్నాను. మొన్న శనివారం, ఆదివారం, సోమవారం మూడు రోజులు టెలికాస్ట్ న్యూస్ టెలికాస్ట్ అయింది కదా, దానివల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉందా? కనీసం ప్రజలకైనా చూసినందుకు ఏమైనా ఉపయోగం ఉందా? ఒకసారి ఆలోచించండి. ఆ మూడు రోజులు జరిగింది ఏంటో తెలుసా? మొదటి రోజు న్యూసెన్స్, రెండో రోజు నాన్సెన్స్, మూడు రోజు సైలెన్స్. నాకు తెలియక అడుగుతాను, నాకు ఒక డౌట్ అండి. మధుప్రియ గారు మీరు సెలబ్రిటీ అన్నారు కదా, ఓకే మీరు సెలబ్రిటీ అని ఒప్పుకుంటాను, కానీ మీరు ఏ విధంగా సెలబ్రిటీ అని నేను ఒకసారి ఆలోచిస్తే నాకు తెలిసిన విషయం ఏంటంటే మీరు 100 మందిలో 50 మందికి తెలుసు, మిగతా అందులో 10 మందికి మీరు సింగర్ మధుప్రియగా తెలుసు. ఎందుకంటే ఆ పాట పాడారు కదా, అది ఆడపిల్లనమ్మ నేను ఆడపిల్లనమ్మ పాట పాడారు సింగర్ మధుప్రియగా మీరు 10 మందికి తెలుసు. ఓకే, మిగతా 40 మందికి ఎలా తెలుసు చెప్పనా? మెచ్యూరిటీ లేని వయసులో పెళ్లి చేసేసుకొని అమ్మ నాన్నలు ఎదిరించి పెళ్లి చేసుకొని ఆ వైవాహిక జీవితాన్ని 3 నెలలు కూడా నిలబెట్టుకోకుండా మీడియా ముందు మీ జీవితాన్ని నిలబెట్టేస్తున్న కాంట్రవర్సీ మధుప్రియగా మీకు తెలుసు. మరి అలాంటి సెలబ్రిటీ స్టేటస్ మీకు అవసరమండి? చెప్పండి, మనకు అలాంటి సెలబ్రిటీ స్టేటస్ అవసరమా? ఓకే, మీరు సెలబ్రిటీ అనుకుందాం. మీరు ఏదో ఛానల్లో మనం చెప్పారు, నేను గర్ల్స్కి ఐకాన్ అన్నారు, సెలబ్రిటీ అన్నారు. అసలు ఐకాను సెలబ్రిటీ అంటే అర్థం తెలుసా అండి? ఐకాను సెలబ్రిటీ అంటే మనల్ని నలుగురు ఫాలో అవ్వడం, మన ఫుట్ ప్రింట్స్ నలుగురు నడవడం. మరి మిమ్మల్ని ఐకాన్గా తీసుకున్న ఆ నలుగురు మిమ్మల్ని ఎలా నడవాలండి? మిమ్మల్ని చూసి ఏం ఫాలో అవ్వాలి? ఒకసారి ఆలోచించారా? అంటే వాళ్ళు కూడా ఇలా పెళ్లి చేసుకుని మీడియా ముందు నిలబడాలా? ఒకసారి ఆలోచించండి. మధుప్రియ గారు మిమ్మల్ని కించపరచడానికి అయితే మాత్రం కాదండి. ఓకే అండి, మిమ్మల్ని మీరు మీడియాని ఆశ్రయించేంత ప్రాబ్లమే ఉందనుకుందాం, మీకు అంత ప్రాబ్లమే వచ్చింది, కానీ సెలబ్రిటీ స్టేటస్గా ఊహించుకుంటున్న మీరు ఎలా మాట్లాడాలండి మీడియా ముందు? కానీ మీరు ఎలా మాట్లాడారు? ఆయన కొడుకు అన్నారు, ఈయన కొడుకు అన్నారు, కుక్క అన్నారు. అసలు ఆ 4 రోజులు ఆ 3 రోజులు జరిగింది డ్రామా అని మీకు తెలుసు, కానీ శ్రీకాంత్ నన్ను కొట్టాడన్నారు, తిట్టాడు అన్నారు, ఎక్కడ కడుపు తన్నాడు అని కూడా అన్నారు. అసలు జెన్యున్గా మీడియా వాళ్ళు చూపించమంటే ఒక్క దెబ్బని చూపించగలిగారండి? మీరు చూపించగలిగారా? ఏంటంటే ఇప్పుడు చిన్నప్పుడు తగిలిన దెబ్బలు చూపించారనుకోండి మీడియాకి, అఫ్కోర్స్ అది వేరే విషయం. మేము అసలు మొత్తం చూస్తే మొదటి రోజు గొడవ, 2 రోజు కాంప్రమైజ్, 3 రోజు సర్ప్రైజ్. మాకు ఏంటంటే సర్ప్రైజ్, మీరు ఇద్దరు కలిసిపోయారండి. ఓకే, ఇద్దరు కలిసిపోయినంత సంతోషమే, కానీ ఎందుకు కలిసిపోయారు, ఎందుకు విడిపోయారు, అసలు ఏమన్నా ఉపయోగం ఉందా? అసలు ఏమన్నా అర్థం అవుతుందా మీకైనా? చివరి రోజు వచ్చి 20 మంది నన్ను అదేదో ఫోర్స్ చేశారు, అందుకే నేను మళ్ళీ శ్రీకాంత్తో కలిసిపోవాల్సి వచ్చిందని చెప్పారు. నాకు డౌట్ తెలియదు అడుగుతాను, ఎంతోమంది ఎదిరించి మీడియా దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకున్న మీరు ఒక 20 మంది వచ్చేసి కేసులు పెట్టు ఆ కేసులు పెట్టి అంటే ఎందుకు పెట్టేశారండి? మరి అంత 2 సంవత్సరాలు ప్రేమించారు కదా అతన్ని, ఎవరు 20 మంది వచ్చి కేసులు పెట్టమనేసరికి ఎందుకు పెట్టేశారండి? నాకైతే అర్థం కావట్లేదు, కనీసం మీకైనా అర్థమైతే నాకు సంతోషమే. కానీ ఒకటండి మధుప్రియ గారు, 3 రోజులు ముందు నుంచి మీకు తెలుసు కదా ఇదంతా డ్రామా అని, కానీ ఎక్కడ కూడా ఎవరికి అనుమానం రాకుండా, చూస్తున్న అంత పక్షులకు అనుమానం రాకుండా ఇంత చేసి ఇదంతా నిజమేనేమో అన్నట్టు నమ్మించగలిగారు చూసారు, మీ యాక్టింగ్ హైలైట్ అండి, దానికి ఒప్పుకుంటాను. అండ్ శ్రీకాంత్ గారిని ఏదో అన్నారు, కుక్క అన్నారు, కొట్టించాడు అన్నారు, అలాంటి కుక్కతో బతికితే చాలు అన్నారు, ఏదో అన్నారు, ఇంకేసి ఇంకేదో మాట అన్నారు, పేదవాడైనా పెళ్లి చేసుకున్నాను అన్నారు కదా. అసలు ఒక మాట చెప్పండి మధుప్రియ గారు, పేదవాడు అంటే డబ్బులు పంచలేని వాడు కాదండి, ప్రేమను పంచలేని వాడు అసలైన పేదవాడు. ఆ విషయంలో చూసుకుంటే శ్రీకాంత్ గారు చాలా గ్రేట్ అండి, ఎందుకంటే మీరు ఆ 3 రోజుల్లో ఎన్నో మాటలు అన్నారు, ఏంటి కుక్క అన్నారు, శ్రీకాంత్ అన్నారు, తన్నాడు అన్నారు, ఏదైతే అన్నారు, కానీ మీరు అన్ని అన్న మీడియా ముందు అన్ని రోజులు వచ్చినా ఏ రోజు కూడా మధుప్రియ ఇలాంటిది, మధుప్రియ నాకు నన్ను ఇచ్చేసిందని ఒక్కరోజు కూడా చెప్పలేదు చూసారు. నిజంగా అతని క్యారెక్టర్ హైలైట్ అండి, నిజంగా ఇన్ని చూసాం కదా, ఏ రోజు కూడా మీ గురించి ఒక్క మాట కూడా తప్పుగా చెప్పలేదు. అతను బ్లీడింగ్ అయినట్టు కుట్టించారండి, రక్తం కారింది, అది మేము కలర్ చూసాం, కానీ ఏ రోజు కూడా మీ గురించి ఒక్క మాట తప్పుగా చెప్పలేదు చూసారు. మీరు కాదండి అతను సెలబ్రిటీ. చివరికి నేను చెప్పేది ఏంటంటే మధుప్రియ గారు, ఎవరో కేసులు పెట్టమంటే పెట్టేసి మీడియా ముందుకు వచ్చేసి అర్థం లేకుండా మాట్లాడడం మానేయండి ముందు మధుప్రియ గారు, ఎందుకంటే ప్రతి ప్రాబ్లమ్ని మీరు మైండ్తో కాకుండా హార్ట్తో ఆలోచించండి, అప్పుడు ఖచ్చితంగా మీ సొల్యూషన్ దొరుకుతుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రతి గడపకి ప్రతి ఇంట్లోనూ బాధపడే ఆడపిల్ల ఉంది, కానీ మీలాగే బాధపడిన ప్రతి ఆడపిల్ల బయటకు వచ్చేస్తే మీడియా వాళ్ళ దగ్గర ఉన్న కెమెరాలు సరిపోవు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మీకన్నా పెద్ద ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, కానీ వాళ్ళు మీలో బయట రావట్లేదా? ఎందుకు? ఎందుకంటే వాళ్ళు మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఆ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేసుకోవాలో తెలుసు, సో వాళ్ళు రాలేకపోతున్నారు. ఎందుకంటే మీకన్నా పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నారు, ఇన్ఫ్యాక్ట్ మీరు బయటకు వస్తే తెలుస్తుంది మీరు, ఎందుకంటే మీరు సెలబ్రిటీ కానీ మీకు అలానే తెలియపోవచ్చు, మీరే అన్నారు కదా మీరు సెలబ్రిటీ అని, సో మీకు అలాంటి తెలియపోవచ్చు.
కానీ మీకన్నా పెద్ద ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు ఉన్నారు, అలా అంచాలన్నారు. అందరి దగ్గరికి వెళ్ళాలి, అందరి ప్రాబ్లమ్స్ తెలుసుకోవాలంటే మీ ఒక్క చెప్తున్నానండి మధు ప్రియ గారు, బ్రేకింగ్ న్యూస్గా వేసుకోవాలనుకుంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలామంది ఉన్నారు, చాలామంది విడిపోయిన ఉన్నారు. అలా బ్రేకింగ్ న్యూస్ వేసుకుంటే రోజుకి 24 గంటలు కదా, 48 గంటలు కూడా సరిపోండి. సో నేను చెప్పేది అంటే ఇలాంటి పెట్టి మానేయండి, ఎందుకంటే మీకు చాలా టాలెంట్ ఉంది, మీరు మంచి సింగరే ఒప్పుకుంటాను, మీకు మంచి ఎందుకంటే బాగా ఒక్కొక్క పాటతో ఫేమస్ అయ్యారంటే మీరు మామూలు విషయం కాదు. యూటిలైజ్ చేసుకోండి, మీకు చాలా టాలెంట్ ఉంది, ఇలాంటి కంట్రవర్సీలు ఇలాంటివి చేసుకొని దయచేసి మీ టైం వేస్ట్ చేసుకోకండి. ఎందుకంటే ఒక ఫ్యాన్గా మీకు చెప్తున్నాను, దయచేసి ఇంకా ఇలాంటివి మానేయండి. అండ్ సో మీడియా కూడా లాస్ట్కి చెప్పేది ఏంటంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ భూతార్థంలో పెట్టి ఇష్యూగా చేయొద్దు, ఎందుకంటే దీనివల్ల కొన్ని ఫ్యామిలీస్ డిస్టర్బ్ అవుతాయి, దీన్ని చూసి కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అయిన కూడా ఉంటారు. ఎందుకంటే సెలబ్రిటీ అంటే దాన్ని నలుగురు ఫాలో అవుతారు. సో ఇలా సెలబ్రిటీ చేశారు నేను ఎందుకు చేయలేను అని చాలామంది అనుకుంటారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అరేజ్ చేయొద్దు దయచేసి. నేనేమో తప్పు మాట ఉంటే క్షమించండి మధుప్రియ గారు, మిమ్మల్ని కూడా నేను ఏదో మిమ్మల్ని కెన్స్పరచాలని ఇంకోసారి చెప్తాను, మిమ్మల్ని కెన్స్పరాల్సి అయితే మాత్రం కాదండి, జస్ట్ మీరు ఆలోచిస్తే చాలు. అండ్ థ్యాంక్ యూ.